ఎరారిగా అసలు కథ ఇది కాళేశ్వరం ఫెయిల్యూర్ దాచేందుకు రోజుకో కథ మొన్న క్లౌడ్ బరెస్ట్ నిన్న పోలవరం జనం దృష్టి మళ్లించేందుకు సర్కార్ తంటాలు వరల్డ్ క్లాస్ లిఫ్ట్ స్కీమ్ క్రెడిట్ గోదావరి పాలైందని ఆందోళన వందల కోట్ల నష్టం గురించి మాట్లాడని ప్రభుత్వ పెద్దలు పంప్ హౌజ్ల మునకపై కనీసం ప్రకటన లేదు అసలు నష్టమే జరగలేదన్నట్టుగా అన్నట్టుగా సర్కార్ తీరు కాళేశ్వరం పని అయిపోయింది పోలవరం ప్రాజెక్టు కట్టుకోండి అని ఆంధ్రప్రదేశ్కు చెప్పినాం మేము పోలవరానికి అడ్డు రాలేం ప్రాజెక్టు కట్టడానికి కూడా సంపూర్ణ సహకారం అందిస్తాం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఎనిమిది నా బాతాల పోషట్టి చెప్పిండు ఇప్పుడేమంటాడు ఆ ఏడు మండలాలు మనవి కావు అయిపోయింది ఏది అప్పుడు రెండు వేల పద్నాలుగులో చెప్పిండు ఆ ఏడు మండలాలు మనవి కావు అయిపోయింది పార్లమెంట్ బిల్ పాస్ చేసింది రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు దాని గురించి ఇక ఇష్యూనే లేదు ఏది పోలవరం ముంపులో గుర ముంపుకు గురవుతున్నటువంటి ఏడు మండలాల టాపిక్ విషయంలో కాక చెప్పినటువంటి మాట రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన అంటే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి కరెక్ట్ గా రెండు నెలల పదిహేడు రోజులకు ఈ మాట చెప్పిండు ఈ మాట చెప్పేమంటాడంటే ఇంత పెద్ద తెలంగాణ తెచ్చిన నేనే అంటాడు ఏడు మండలాలు తెయలేకపోయాడు మరే మనం కాపాడలేకపోయాండు ఇప్పుడు ఏమంటారు ఆ ఏడు మండలాలు మనం మనం తీసుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ అంటాడు ఇప్పుడు గుర్తుకు ఇప్పుడు ఎందుకు జనాన్ని మైండ్ డైవర్ట్ చేయడం కోసం గోదావరి వరదలు ముంచెత్తిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కాళేశ్వరం ప్రాజెక్టు డామేజీ దాచిపెట్టేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచంలో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంగా చెప్పుకున్న లక్ష కోట్ల భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నీటిలో మునిగిపోయింది ప్రాజెక్టు పంపులు మోటార్లు వరదలో చిక్కుకున్నాయి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఇంత పెద్ద ఫెయిల్యూర్ ని దాచిపెట్టేందుకు టిఆర్ఎస్ సర్కార్ పొలిటికల్ డైవర్షన్ ఎజెండా ఎంచుకుంది కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో కట్టుకథ అల్లుతోంది ఇటీవల సీఎం మంత్రులు చేస్తున్నారు వివాదాస్పద కామెంట్లన్నీ ఇందులో భాగమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాళేశ్వరం మోటార్లు పంపులన్నీ మునిగిపోవడంపై జనంలో చర్చ జరిగితే ఇప్పటి వరకు చెప్పిన గొప్పలన్నీ గోదాట్లో కొట్టుకపోతాయని అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది అందుకే విమర్శల నుంచి తప్పించుకునేందుకు టీఆర్ఎస్ కొత్త వివాదాలు తెరపైకి తెచ్చిందనే వాదనలు వినిపిస్తా ఉన్నాయి కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ లైనింగ్ మళ్లీ కూలింది మూడేళ్లలో రెండోసారి ఆరు వందల కోట్ల పనుల్లో నాణ్యత లోపాలంటూ పోయింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలంలో కన్నెపల్లి పంప్ హౌస్ కు చెందిన గ్రావిటీ కెనాల్ సైడ్ ఇలా ఊలిపోయింది బాలి చూసుకోరి కేసీఆర్ చేస్తున్నటువంటి కథ ఏంటంటే తన దగ్గర పని లేదు నేను మొదటి నుంచి చెప్పిన ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి నేను కాళేశ్వరం కట్ట మీది నుంచి చెప్పిన మీరు ఇది అత్యంత ఫెయిల్యూర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత మోసపూరితమైన ప్రాజెక్ట్ అని చెప్పిన ఇగో నాలుగు సంవత్సరాల క్రితం చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కథ కాళేశ్వరం గుట్టునట్టు ఇగో మూడు సంవత్సరాల కింద చెప్పిన మళ్ళా ఇందులో కాళేశ్వరం గురించి ఇగో కాళేశ్వరమా శనేశ్వరమ మొదటి నెల కరెంటు బిల్లు పదకొండు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు వచ్చిందని రెండేళ్ల కింద చెప్పిన అసెంబ్లీ అభ్యర్థాలు కాళేశ్వరం కహానీలు అని చెప్పి చెప్పిన కాళేశ్వరం వర్సెస్ కాంగ్రెస్ కాళేశ్వరం అతిథులకు వెండి కానుకలు ఖర్చు ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు మల్లనసాగర్ మాయాజాలం కాళేశ్వరం కథం చేసిండు నాలుగేళ్ల కింద చెప్పి నాలుగేళ్ల కింద ఇప్పుడు మనం పేపర్లలో వార్తలు చూస్తున్నాం శనేశ్వరం ప్రాజెక్టు చరిత్ర కంచికి చేరిన కాళేశ్వరం అని నా నాలుగు రోజుల కింద చెప్పిన కాళేశ్వరంలో దొరసాని హవా ఇవన్నీ నేను నాలుగు ఐదేళ్ళ కింద కాళేశ్వరం కట్టేటప్పుడు చేసినటువంటి కట్టేటప్పుడే చెప్పిన కాళేశ్వరం ఏంది కాళేశ్వరం ఏం చేయబోతా ఉంది తెలంగాణ కొంపలు ఎట్లా ముంచబోతుందా అనేది నేను గతంలోనే చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేడిగడ్డ కాడికి పోయి డైరెక్టు నేను అక్కడి నుంచే ఫేస్బుక్ లైవ్ లైవ్ చేసిన ఆ రోజు ఆ రోజు వాస్తవానికి క్యూ న్యూస్ అప్పటికి పెట్టలేదు ఇంకా క్యూ న్యూస్ పెట్టకపోతే ఫేస్బుక్లో లైవ్ చేసిన అప్పుడు కొంతమంది కలిసిపోయి అక్కడ అది చేసినాం నేను నాలుగేళ్ళ కింద చెప్పినటువంటి మాట ఇక ఆయాల కొంతమంది అన్నారు తిన్మార్ వలన నీకు ఏమైనా విజన్ ఉందా తెలంగాణ బాగుపడుతుంటే లేవు అభివృద్ధి అవుతుంటే నీ కళ్ళు పండుతున్నాయి అని చాలామంది అన్నారు చాలామంది అంటే వాళ్ళకి తెలియక నేను ఎప్పుడో చెప్పిన అన్న ఇది మోసం ప్రాజెక్ట్ అన్నా అని చెప్పినా ఎందుకంటే కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చినటువంటి అంశాన్ని కులంకషంగా డెప్త్ ఇన్ డెప్త్ లోకి పోయి ఇంజనీర్లతో కూర్చొని మరి దాని మీద మాట్లాడినా నేను దాని మీద చర్చించుకున్నా దాని విషయం తెలుసుకున్నా ఆ రోజు దాసోత్సరం కూడా ఉన్నాడు చాలా సార్లు ఇది ఈయన కేసీఆర్ చేస్తున్నటువంటిది అన్నా మినిమం లక్ష కోట్లు కొట్టేయబోతున్నాడు తెలంగాణ సొమ్ము లక్ష కోట్ల సంపద అనేది పోతుందన్నా జాగ్రత్త అన్న ఈయన పెడుతున్నటువంటి పెట్టుబడి వేరే రంగాల మీద పెడతా ఉన్నాడు ఆ రంగాల మీద పెట్టి కొట్టేయాలని చెప్పి చూస్తున్నాడు అని చెప్పిన ఇవాళ ఇదే పరిస్థితి వచ్చింది ఏముంది కాళేశ్వరం పంపులు మునిగిపోయినాయి కేవలం ముప్పై వేల కోట్లతో నడిచిపోయే ప్రాజెక్టును లక్ష ముప్పై వేల కోట్ల దాకా తీసుకపోయింది ఇప్పుడు తాటీఎంసీ కలిపితే అంటే ఏం జరిగింది ప్రజలారా మన సొమ్మే కదా మన సొమ్ము కోసం నేను కింద గొంతు ఇంచుకొని లొలిపెట్టా అన్నా పోతుంది జాగ్రత్త అంటే ఓ తిన్మార్మాల అట్లా తిన్మార్మలన్న ఇట్లా అని చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్పారు నేను చెప్పిన కదా నేను ఇయాలని చెప్పేది కూడా ఇంకా నాలుగు గంటలకు మీకు ఫలితం చూస్తారు మీరు చూడు అయితే వేరే పథకాలు చేయొచ్చు వేరే పథకాలు చేస్తే ఏమవుతుందంటే క్లియర్ గా అర్థమైపోతుంది పైసలు రావగానే లెక్కలు అర్థమైపోతాయి పబ్లిక్కి దీంట్లో మనలో ఎన్ని తెలియదు ఈ రకంగా మోటార్లు వరదలో చిక్కుకునే ఇవి లేవు ఈ అన్ని అంశాలు ఇలా తెలంగాణ రాష్ట్రం నా లక్ష కోట్ల సంపద ఎట్లా మునిగిందని మాట్లాడుకోవాలి కదా తెలంగాణ సమాజం అంతా క్లౌడ్ బరెస్ట్ మీద మాట్లాడుతున్నాం ఎందుకు ఈ క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంది ఎవడో విదేశీయుల కుట్ర ద్వారానే గోదావరిలో వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం పంపులు మునిగినాయి కాబట్టి కాంట్రాక్టర్ ఖర్చు పెట్టాల్సిన పని లేదు మళ్ళా రిపేర్ చేయాల్సిన పని లేదు ప్రభుత్వం ఏ చెప్తున్నాడు అన్నట్టు ఇక అది అయిపోగానే ఇక ఇది డైవర్షన్ అయితే లేదు మళ్ళీ వెలుగు పత్రికను మళ్ళా శనార్థి తెలంగాణలో లేకపోతే ఇంకా కొన్ని ఛానల్లో ఈ కాళేశ్వరం కథ ఇడిసిపెడతలేవు అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు పోలవరం ముచ్చడి ముంగటేసుకున్నాడు సారు అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నాడు ప్రజల మనం పొరపాటున కూడా అటువైపు పోవద్దు కేసీఆర్ అగవాన్ చూపెట్టినంటే మనం వెనకదిక్కు చూడాలి ఎప్పుడైనా కేసీఆర్ ఇటు చూడు అన్నడంటే మనం వెనక దిక్కు చూడాలి ఇటు ఎవడో చేస్తున్నాడు అన్నట్టు పని ఇటు చూపెట్టి ఇటు ఎత్తుకొని పోతూ ఉంటాడు ఇక ఇది ఇట్లుంటే ఈ ఇది ఈ ఈ ఫెయిల్యూర్ని ఇట్లా దాచిపెట్టడానికి రోజుకో కథ భద్రాచలం మునిగింది పోలవరంతోనే మంత్రి పువ్వా రాజే మరి సంఖనాక నీకు ఈ బాతాల పోషెట్టి పోలవరం కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కట్టుకోండి అని ఆంధ్రప్రదేశ్ చెప్పినాం మేము పోలవరానికి అడ్డు రాలేదని ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నాడు బాతాల పోసెట్టి చెప్పిండు ఇప్పుడు భద్రాచలం మునిగింది పోలవరంతోనే అని చెప్పి పో పువ్వాడాజే కుమార్ చెప్తా ఉండు ఎవరు సంఖనాక చెప్పినావు అప్పుడు అప్పుడు ఎవరిని నాకుతున్నావు నువ్వు సంపూర్ణ సహకారం అంట సంపూర్ణ సహకారం అందిస్తా అని చెప్పింది ఎవడు ఈ ఏడు మండలాలు ఆంధ్రలో కలిసిపోయినా రాష్ట్రపతి ఆమోదం అయిపోయింది కేంద్రం బిల్లు పెట్టింది ఒడిచిపోయింది ఆ ఇష్యూనే లేదని చెప్పినాడు ఎవడు రెండు వేల పద్నాలుగులో మంత్రి పువ్వాడ అజయ్ అంటా ఉన్నాడు భద్రాచలం మునిగింది పోలవరంతోనే ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం భద్రాచలం వద్ద కరకట్టలు కట్టేందుకు ఐదు గ్రామాలు తెలంగాణకి ఇయ్యాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ అట తెస్తాడా తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాగు నోట్లు తలకాయ పెట్టి తెచ్చిన అని చెప్పినటువంటి కేసీఆర్ నీకు దమ్ముంటే ఈ ఐదు ఊర్లను సుద్దాం ఈ ఐదు ఊర్లను తీసుకురాను ఇప్పుడు ఏడు మండలాలు ఇచ్చేసినాం కదా ఏడు మండలాలు కేసీఆర్ ఏమైనా చేసిందంటే ఏడు మండలాలని అక్కడ వాళ్ళకి అప్పచెప్పిండు ఎస్ పోలవరం కట్టుకోమని చెప్తాడు పోలవరం వల్ల ముంపు జరుగుతుందని చెప్తాడు అంటే నీ నీ తుగ్లక్ నిర్ణయాలకు నీ పిచ్చి నిర్ణయాలకు నీ తెలివి తక్కువ నిర్ణయాలకు తెలంగాణ సమాజం అంతా ఆందోళన చేయాలి ఇలా చెప్తా ఉన్నడిగా భద్రాచలం వద్ద కరకట్టలు కట్టేందుకు ఐదు గ్రామాలు తెలంగాణకి ఇయ్యాలని చెప్పి పువ్వాడు అజయ్ కుమార్ అంటా ఉన్నాడు భద్రాచలం మునిగింది పోలవరంతోనే కాంగ్రెస్ మునిగింది నీతోనే కాదా ఖమ్మంలా పోలవరం ప్రాజెక్టుతోనే భద్రాచలం మునిగిందని ఆ ప్రాజెక్టు నుంచి ఆలస్యంగా నీళ్లు విడుదల చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు పోలవరం ఎత్తు తగ్గించాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం వద్ద కరకట్టలు కట్టినా అవి పటిష్టంగా లేవని చెప్పారు పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని అక్కడ వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇగో ప్రజలను రెచ్చగొట్టొద్దు మంత్రి పువ్వాడ అజయ్ బాధ్యతగా మాట్లాడాలి ప్రజలను రెచ్చగొట్టొద్దు సిడబ్ల్యూసీ అనుమతించిన డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మిస్తున్నాం విలీన మండలాలు తెలంగాణలో కలిపేయాలని వాళ్ళంటే రాష్ట్రాన్ని మళ్ళీ కలిపేయాలని మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నుంచి ఏపీకి రావాల్సిన ఆదాయం పోయింది గతంలో మాదిరి ఉమ్మడి రాష్ట్రం ఉంచాలని మేము అడిగితే బాగుంటుందా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రయోజనం కోసమేనా కేంద్రం సిడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే పోలవరం నిర్మిస్తున్నాం డిజైన్ మార్పు అనేదే లేదు తెలంగాణ ఏపీ మధ్య వివాదాలన్నీ సమసిపోయాయి ఇప్పుడు కొత్త వివాదాలు సృష్టించొద్దు వరదలు రావడంతోనే గోదావరి పరివాహక ప్రాంతాలు మునిగాయి ఐదు గ్రామాలు ఇవ్వాలని అడుగుతున్నారు సరే భద్రాద్రి మాదే అంటే ఇస్తారా ఇలాంటి వివాదాలు రేపడం వెనక రాజకీయ ప్రయోజనం ఏమైనా ఉందా అని చెప్పి ఏపీ మంత్రి అంబటి రాంబాబు అంటా ఉన్నాడు పక్కా రాజకీయ ప్రయోజనం ఉంది ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు జింపిన ఇస్తరాక్ చేసిండు కలవకుంట చంద్రశేఖరరావు కుక్కలు జింపిన ఇస్తరా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏం చేసినావు బాతాల పోసెట్టి కాలవరం ఏది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు నియోజకవర్గాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల నుంచి పది పది బస్సులు పెట్టి మన్నికపోయి చూపెట్టలే చూపెట్టిందా లేదా మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలు తీసుకపోయినా లేదా పది పది బస్సులు పెట్టి తీసుకొని పోయినావు నువ్వు జనాన్ని కాళేశ్వరం చూడరి ఎంత అద్భుతం చూడరి పర్యాటకుల సందడి ఆహో ఓహో అంటున్న జనం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆహో ఓహో అని మాట్లాడుతున్నారని చెప్పి అలా నమస్తే తెలంగాణలో నువ్వు కొన్న పత్రికలలో నువ్వు కొన్న మీడియాలలో అద్భుతాలే జరిగినాయని చెప్పిరు కదా మరి ఇవాళ ఇవాళ అదే కాళేశ్వరం కాడికి ఇవాళ మళ్ళా అదే కాళేశ్వరం కాడికి జనాన్ని తీసుకపోయి చూపిస్తావా జనాన్ని తీసుకపోయి చూపిస్తావా ఇదే కాళేశ్వరం కాడికి ఇవాళ ఆకునూరి మురళి ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆయన నేను కాళేశ్వరం పంపులు చూస్తా అని పోతే ఆయన అరెస్ట్ చేసి తీసుకపోతారు సివిల్ ఇంజనీర్ అని సివిల్ ఇంజనీర్ కథంతా బయట పెడతాడని ఎస్ తీసుకుపోయి రాసుకపోయి చూపెడతారు ఈ కాళేశ్వరం కాడికి అక్కడ మంతరి కాడ దుద్దిల శ్రీధర్ బాబు లోకల్ ఎమ్మెల్యే కాళేశ్వరం ప్రాజెక్టు కాడ ఆయన ప్రాజెక్టును చూస్తా అంటే కూడా బోనియరాడా మరి ఏం చేయాలి ఈ కాళేశ్వరం కాడ జరిగిన ఈ అద్భుతాలు ఇవాళ చూడొద్దా మేము ఇవాళ చూడొద్దా తెలంగాణ ప్రజలంతా చూడొద్దా ఈ కాళేశ్వరం అద్భుతాలు చూడొద్దా కల్వకుంట్ల రావు అనేటువంటి దోపిడి దారుడు చేసినటువంటి ఒక దోపిడీదారుడు ఎందుకు ఇక నీ భాషలో చెప్పాలంటే మహోన్నతమైన కట్టెమ్కమా పిచ్చముఖమా అన్నావు కదా మరి పోయి చూస్తా ఇవాళ పోయి చూస్తా నీ అద్భుతమేందో చూస్తా నేనే వస్తా కాళేశ్వరం కాడికి నీ అద్భుతమైందో చూస్తా నేను ఇప్పుడు నిజంగా నువ్వు నన్ను అడ్డుకుంటే నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి నన్ను అడ్డుకుంటే నీ కాళేశ్వరం డొల్లతనం బయటపడ్డట్టే ఒప్పుకున్నట్టే నువ్వు నీ కాళేశ్వరం చూస్తా అది ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము అది ఆ సొమ్ముకు జవాబుదారిగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం అటెన్షన్ డైవర్ట్ చేసుకుంటూ పబ్బం గడుపుతా ఉంది ఎస్ నేను పోయి చూస్తా బరాబర్ చూస్తా కాళేశ్వరం సందర్శన పోతా అక్కడ ఉన్నటువంటి నరసింహ స్వామి ఆలయంలో మొక్కుతా పోయి దేవుని గుడికి పోతా నేను కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి దేవుని గుడికి పోతా నీ కాళేశ్వరం అద్భుతాలు నీ లెక్క ఇదంతా చూస్తా ఇలా సాయంత్రం వరకు బయటపడుతుంది కథ ఇలా బయట పడుతుంది మరి ఈ ఇళ్ళని దొరకపోయి చూపియావా యా ఏంద్ర ఆయన అందరు మా ఊరి మీద పడారని కాళేశ్వరం అంటుందట ఫామ్ హౌస్కి పోడు మందిని ముంచుడు నేను పక్కా కాళేశ్వరానికి పోతా తీన్మార్మాలన్న టీం పోతుంది ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సినటువంటి నువ్వైతే నువ్వు ఎట్లా కావలి కుక్కలేకుంటానవు ఈ ప్రజల సొమ్ముకు మేము కూడా ఒక బంద్ ఎట్లా ఒక రక్షణగా నిలబడతాం బరాబర్ ఇలా పోతా నేను కాళేశ్వరం కాడికి బరాబర్ చూస్తాం తెలంగాణ సమాజానికి ప్రపంచం ముందు నీ అద్భుతము నీ అంతర్జాతీయ ప్రాజెక్టు కథ ప్రపంచం ముందు పెడతా ఇక్కడ నువ్వు అడ్డుకో ఏమన్నా చేసుకో నేను పొయ్యి తీరుతా అంతే నీకు తెలిసింది కాదు ఒకటే కదా మరి ఆయాల తీసుకపోయినా రిటైర్డ్ ఐఏఎస్ లను ఐపీఎస్ కాళేశ్వరం చూస్తా ఉన్నారు రాసుకుంటున్నారు ఎంత అద్భుతాలు ఇంజనీర్ ఎవరు దీన్ని కలిగి వచ్చినోడేవాడు ఆ దీనికి ఇటుకే వాచ్డు ఇవన్నీ చెప్పావు ముచ్చట్లు పెద్ద ఇంజనీర్ పెద్ద ఇంజనీర్ ఇంజనీర్లతో ఇంజనీర్లతోనే అబ్రి మేమింత చదువు చదివి వేస్ట్ అయిపోయాయి బీటెక్ లు ఇంజనీరింగ్ లు బింజనీరింగ్ అన్ని చేస్తాం మాకు ఏదో ఇంత తెలివి అన్నట్టు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి కొల్ల కొడుతీవి సంపద అంతా కాళేశ్వరం ప్రాజెక్టును మనం ఇప్పుడు దూరాలే తెలంగాణ ప్రజలారా ఇప్పటిదాకా కేసీఆర్ చూపెట్టింది కదా మీ ప్రాజెక్టు ఇప్పుడు నేను చూపెడతా పరి పోదాం పరి చూద్దాం పరి అసలు అసలు కథ వెళ్ళిపోతాను కదా ఒక్కటే దెబ్బకు ఈ భద్రాచలం ఏంది ఈ కాళేశ్వరం ఏంది ఈ దేలుద్దాం గల నేను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలాగే ఆదిలాబాద్ జిల్లా వరంగల్ జిల్లా ఆ తర్వాత ఖమ్మం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మలన్ టీం కన్వీనర్లకు కో కన్వీనర్లకు మిగతా మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది మా టీం సిబ్బంది చెప్తా ఉన్నా ముంపు ప్రాంతాల దగ్గరికి వెళ్ళండి అక్కడ నష్టాలు ప్రజల గురించి మీరు తెలుసుకోండి ఏం చేయొచ్చో మీరు ఎంక్వైరీ చేయండి ఇలా మాత్రం కాళేశ్వరం కాడికి పోయేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ప్రపంచ కుబేరుల్లో అదానికి నాలుగో ప్లేస్ గౌతమ్ అదాని ఫోర్బ్స్ రియల్ టైమ్ ర్యాంకింగ్లో నాలుగో ప్లేస్కు చేరారు గేట్స్ తన సంపదలో ఇరవై బిలియన్ డాలర్లను చారిటీకి ఇవ్వడంతో ఆయన స్థానం పడిపోయిందంటూ ఇది ఒక వార్తను చూడొచ్చు ఇక్కడ ప్రపంచ కుబేరుల్లో అదానికి నాలుగో ప్లేస్ వచ్చిందట అదాని డెవలప్ అవుతుండ్రు రూపాయి పడిపోతుంది రూపాయి మొత్తం తగ్గిపోతుంది అదాని సంపద పెరిగిపోతుంది ఎక్కించు హర్యానాలోని అరావలి హిల్స్ లో అరావలి పర్వతాలు కదా హర్యానాలోని అరావలి హిల్స్ లో అక్రమ మైనింగ్ ను అడ్డుకునేందుకు వెళ్ళిన డిఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పైకి దుండగులు రాళ్ల రాళ్ల లోడుతో ఉన్న ట్రక్ ఎక్కించారు దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయినట్టుగా మైనింగ్ మాఫియా పై ఇప్పుడే చర్యలొద్దు బిజెపి మాజీ అధికారులు మాట్లాడుకు కాళేశ్వరం సందర్శనకు పోవాలా వద్దా మీరే చెప్పు పబ్లిక్ కాళేశ్వరం చూడడానికి కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామిని మొక్కడానికి నేను పోతా ఉన్నా నేను పోవాలా వద్దా మీరు కూడా చెప్పండి దానికి ఎస్ yes. గ కాళేశ్వరం వద్దకు అక్కడ అందుబాటులో ఉన్న ప్రజలు కూడా రండి చూడాలి మనం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు తీన్మార్ అన్న టీం వెళ్ళడం కరెక్టేనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఖచ్చితంగా మేము వెళ్తాం ఎందుకంటే అది మీ సొమ్ము తుతుతు ప్రజలారా మన సొమ్ము అది మన తుతు తెలంగాణ ప్రజల సొమ్ము ఆ సొమ్మును తు� దారి బలించి ఆ సొమ్మును కొల్లగొట్టిన కేసీఆర్ అక్కడ జరిగిన ఉపద్రవాన్ని బయటికి రాకుండా ఓ కుట్ర చేస్తా ఉన్నాడు అందుకోసమే నేను కాళేశ్వరం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం ఖచ్చితంగా వెళ్ళి తీరతాం దాదాపు ఇరవై మూడు వందల మంది ఓట్లు వేసారు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు తిరిమార్మల్ అని టీం వెళ్ళడం కరెక్టేనా అంటే వెళ్ళాలి అని చెప్పి తొంభై శాతం మంది ప్రజలు చెప్తా ఉన్నారు బరాబర్ వెళ్ళి తీరతాం